हेलो नमस्ते, वेलकम टू जेआर टीवी। ఈ రోజు నేను ప్రగతి నగర్ అంటే చాలా చాలా ప్రామినెంట్ ప్లేస్, అందరికి తెలిసిన ప్లేస్, కేపిహెచ్బి నుంచి రావచ్చు లేదా జేఎన్టీయు మెట్రో నుంచి కూడా రావచ్చు. ఇక్కడ మనకి ఒక విల్లా అన్నది రీసేల్ కి వచ్చింది. ఇది వచ్చేసరికి ప్రగతి నగర్ దగ్గర డాలర్ హిల్ కాలనీ అన్నమాట. సో డాలర్ హిల్ అని ఎందుకు పెట్టారంటే కొంచెం హిల్ వ్యూ ఉంటుంది మనకి, ఇక్కడ హైట్ లో ఉంటుంది ఈ యొక్క కాలనీ మొత్తము. సో అప్పట్లో ఇది బాగా హై ఎండ్ వాళ్ళు డెవలప్ చేసి కన్స్ట్రక్షన్స్ చేసుకున్న కాలనీ కాబట్టి ఈ కాలనీకి డాలర్ హిల్ అని పెట్టారు. ఈ కాలనీ జస్ట్ మన ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. హార్డ్లీ ఒక 100-200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి మోర్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లేన్ లో డాలర్ హిల్స్ అని చెప్పేసి కమాన్ ఉంటుంది. ఆ కమాన్ లో వస్తాము. అయితే ప్రెసెంట్ నేను ఏదైతే సేల్ కి వచ్చిన విల్లా ఉందో ఆ విల్లాలోనే ఉన్నాను, ఎంట్రన్స్ లో ఉన్నాను. ఇది వచ్చేసరికి విల్లా నంబర్ 24, స్ట్రీట్ నంబర్ 3. అయితే ఈ యొక్క స్ట్రీట్ ఏదైతే ఉందో ఇలా మనకి దాదాపుగా 6-7 స్ట్రీట్ ఉన్నాయి ఈ డాలర్ హిల్ కాలనీలో. అయితే అన్ని కూడా ఆల్మోస్ట్ ప్రతి ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్ ఈ యొక్క లేన్స్ కి ఉన్నాయి. ఈ పర్టికులర్ స్ట్రీట్ లో, స్ట్రీట్ నంబర్ 3 లో 8 విల్లాస్ ఉన్నాయి. ఈస్ట్ సైడ్ ఈస్ట్ గేట్స్ ఉన్నవి 4 విల్లాలు, వెస్ట్ పార్ట్ ఉన్నవి 4 విల్లాలు. ఈ విల్లా వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా. మెయిన్ ఎంట్రన్స్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనం విల్లా లోపలికి ఎంటర్ అవుతాం. ఇది వచ్చేసరికి ఈస్ట్ గేట్. ఇన్ ద సేమ్ వే మనకి నార్త్ సైడ్ కూడా ఒక గేట్ ఉంది. ఇదండి విల్లా, మీకు చూపిస్తా అన్న విల్లా. ఇది వచ్చేసరికి డూప్లెక్స్ విల్లా అన్నమాట. 200 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది ఈ విల్లా. నార్త్ ఈస్ట్ కార్నర్ విడ్త్ ఏదైతే ఉందో 45 ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసరికి 40 ఉంటుంది. సూపర్బ్ డైమెన్షన్ అన్నమాట. నేను నిల్చున్న రోడ్ ఏదైతే ఉందో ఇది 30 ఫీట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంది అండ్ ఇన్ ద సేమ్ వే మనకి నార్త్ సైడ్ కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ రోడ్స్ అన్ని కూడా సీసీ కాంక్రీట్ రోడ్స్. హిల్ అనగానే ఫస్ట్ మనకి డౌట్ వచ్చేది అసలు వాటర్ ఉందా లేదా అని. ఇక్కడ మంజీరా వాటర్ అండి, సఫిషియంట్ వాటర్ ఉంది. ఫుల్ ఫ్లెజ్ గా ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు కంటిన్యూస్ గా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. సో వాటర్ గురించి అసలు ఇబ్బంది లేదు. సో ఇంకా ఫర్దర్ గా మనం విల్లా లోపలికి వెళ్ళిపోయి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈస్ట్ గేట్ ముందర మనకి ఎంట్రన్స్ ముందర ఉంది. ఇన్ ద సేమ్ వే దీనికి లెఫ్ట్ అంటే నార్త్ పార్ట్ లో ఏదైతే గేట్ ఉందో సో అక్కడ కూడా మనకి చాలా సఫిషియంట్ ప్లేస్ ఉంది. ఇక్కడ అంతా కూడా చెట్లు, బైక్ పార్కింగ్ ఇది అంతా మనకి ప్రొవిజన్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏముంది, ఫస్ట్ ఫ్లోర్ లో ఆ పైన ఏముంది అన్నది డిస్కస్ చేద్దాం. విల్లా లోపలికి ఇది వచ్చేసరికి మనకి లివింగ్ స్పేస్, సీటింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి మనకి మెట్లు ఉన్నాయి. సో ఇలా ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే డైనింగ్ అండ్ కమ్ మళ్ళీ సీటింగ్ ఏరియా ఉంది. ఫుల్లీ గా విల్లా మొత్తం కూడా కబోర్డ్స్ తో ఫర్నిష్ అయి ఉంది. సో ఇక్కడ పూజా ప్రొవిజన్ ఉంది. ఇన్ ద సేమ్ వే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా ఒక పూజా గదిని అలకేట్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కి అటాచ్డ్ గా వాష్ ఏరియా అన్నది అలకేట్ చేశారు. హాల్ కి కిచెన్ కి మధ్యలో బెడ్రూమ్ ఉంది. సో అది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. చేసుకోవడానికి కామన్ బాత్రూమ్ కూడా ఉంది అండ్ ఇక్కడ డైనింగ్ నుంచి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ మొత్తం టైల్స్ కూడా మనకి మార్బల్ టైల్స్ ఉన్నాయి. ఈవెన్ స్టెప్స్ పైన కూడా మనకి మార్బుల్స్ తోనే చేసిన స్టెప్స్ ఉన్నాయి. ప్రెసెంట్ నేను ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాను. ఇది మనకి సీటింగ్ ఏరియా అన్నమాట. సో కింద ఎలా సీటింగ్ ఏరియా ఇచ్చారో అదే విధంగా ఇక్కడ సీటింగ్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ 2 బెడ్రూమ్స్ వచ్చాయి. రెండిటికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది.
మీకు చెప్పాను కదా పూజా గదని అండ్ స్పెషల్ గా ఇక్కడ పూజా కోసం ఒక స్పేస్ అన్నది ప్రొవైడ్ చేశారు ఈ సీటింగ్ ఏరియా నుంచి బయటికి మనకి సఫిషియెంట్ ప్లేస్ బాల్కనీ ఉంది బాల్కనీలో నేను ఉన్నాను ఈ బాల్కనీ ఉంది అండ్ మనకి విల్లా చుట్టూరుగా కూడా వెంటిలేషన్ కోసం ఆంపుల్ స్పేస్ అనేది ప్రొవైడ్ అయ్యింది ఈ డాలర్ హిల్ కాలనీలో దాదాపుగా 50 పైనే విల్లాస్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ లో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి దాదాపుగా 100,000 to 120,000 డిపెండ్స్ మీద నడుస్తా ఉంది సో ఆల్మోస్ట్ మంచి ప్రైస్ లోనే ఈ యొక్క విల్లాని సేల్ చేస్తున్నారు సో నేను కంప్లీట్ గా విల్లా బైక్ వచ్చేసాను సో నేను చూడండి మీకు కాలనీ వ్యూ చూపిద్దామని వచ్చాను ఫుల్లీగా క్రౌడీ ప్లేస్ ప్రగతి నగర్ అంటేనే తెలుసుకోవచ్చు ప్రతిదీ కూడా మనకి స్టోన్ త్రో డిస్టెన్స్ లో దొరుకుతుంది ఇక్కడ పైన వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ అన్నది ఇచ్చారు అయితే ఈ విల్లా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 12 to 14 years ఓల్డ్ విల్లా ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి టోటల్ గా అయితే యాక్చువల్ గా 212 square yards ఉంటుంది డాక్యుమెంట్ లో మటుకు 200 square yards ఉంటుంది ఇది అప్పట్లో చేసిన జీపీ లేఅవుట్ కాకపోతే డాక్యుమెంట్ అన్నది 100% క్లియర్ టైటిల్ ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా 100% వాస్తు ప్రకారం చేశారు కన్స్ట్రక్షన్ ఎంత ఉంది బిల్డింగ్ ది అని అంటే 2000 SFT మొత్తం టోటల్ ఆల్ టుగెదర్ సో ఒకసారి డాలర్స్ హిల్ కాలనీలో వేరే ప్రొవిజన్స్ ఏమున్నాయో చూద్దాము ఇందులో మనకి ఒకటి మొత్తం ఎండ్ లో ఒక పార్క్ ఉంది మనకి ఇక్కడ సెక్యూరిటీ అన్నది చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ మనకి ఇన్ గేట్ అవుట్ గేట్ నైట్ టైమ్స్ లో దాన్ని లాక్ చేయడాలు సో నైట్ లో మనకి వాచ్ మ్యాన్ ఉంటాడు స్ట్రీట్ లైట్స్ అన్ని ఉన్నాయి సఫిషియెంట్ వాటర్ ఉంది రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్స్ ఆల్ టుగెదర్ డాలర్ హిల్స్ కాలనీ అన్నది వండర్ఫుల్ వెల్ ప్రగతి నగర్ అంటేనే అందరికి అర్థం అవుతుంది ఏంటంటే చాలా మటుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ లొకేషన్ నుంచి వస్తుంటారు అండ్ దట్ టు డాలర్ హిల్ కాలనీ అన్నది క్లాస్ కాలనీ అండ్ క్లాస్ పీపుల్ ఉండే కాలనీ అందులో వచ్చిన నార్త్ ఈస్ట్ విల్లానే ఈ విల్లా ఓనరే దీన్ని దగ్గరుండి జాగ్రత్తగా అన్ని ఏవన్ మెటీరియల్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు అందుకే ఇప్పుడు కూడా క్వాలిటీ అన్నది చాలా బ్రహ్మాండంగా ఉంది మనకి ఈ యొక్క విల్లాకి రావడానికి KPHP మెట్రో నుంచి కానీ JNTU మెట్రో నుంచి రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఒక 3-3.5 kilometer డిస్టెన్స్ లో ఈ కాలనీకి మనం రీచ్ అయిపోవచ్చు ఇక్కడ కమ్యూనికేషన్ కి అసలు ఇబ్బంది లేదు ఎలా అయినా రావచ్చు అండ్ మోర్ ఓవర్ స్కూల్స్ కానీ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి యూ నేమ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్ అది ట్రెండ్స్ అంటారా మ్యాక్స్ అంటారా ఇంకా ఏదైనప్పటికీ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇది డైరెక్ట్ ఓనర్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ఓనర్ చేయించుకుంటున్న ప్రాపర్టీ ఇది ప్రెసెంట్ ఓనర్ దీనికి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 2.6 కోట్ చేస్తున్నారు 2,60,00,000 కోట్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మీరేమైనా సరే ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నా లేదా విల్లాని మీరు పర్సనల్ గా వచ్చి చూడాలనుకున్నా స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ చేయండి వ్యూవర్స్ మేము చేసే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అదే విధంగా యూస్ఫుల్ అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు జయ టీవీ సీ యూ